ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కావలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఏ అక్కేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ముసునూరు సమీపంలోని బ్లూమూన్ దాబా సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమ రవాణా విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సిబ్బందితో దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 453 బండిల్స్, 12,950 గుట్కా పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 158,500 రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయాలు రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొంత గుట్కా ప్యాకెట్లు నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసుకొని వారిని అరెస్ట్ చేసి అక్కడ నుండి రాబడిన సమాచారం మేరకు హైవే పక్కన ఉన్నటువంటి బ్లూమూన్ దాబా దగ్గరికి వెళ్ళి అక్కడ 8 మందిని నిషేధిత గుట్కా ప్యాకెట్లతో వారిని కూడా అదుపు తీసుకొని విచారణ తర్వాత అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకి ఎఫ్ఐఆర్ చేసి అందరిని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టుకి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతుంది. ఇందులో మొత్తం కూడా 453 బండిల్స్ హాన్స్ విమల్ పాన్ మసాలా ప్యాకెట్లు మొత్తం 12,950 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఎవరైనా కానీ అమ్మిన ప్రోత్సహించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబట్టి ఇక నుండి ఇంకా ఎక్కువ దాడులు చేయటం జరుగుతుంది. కాస్ట్ సార్ వాటి విలువ సార్ వాటి విలువ సుమారు 150,000 రూపాయలు సుమారు. తీసుకున్నారు సార్ మొత్తం 10 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక అతను అప్స్టాండ్లో ఉన్నాడు, 11 వ్యక్తి అప్స్టాండ్లో ఉన్నాడు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ముసునూరు ఏరియాలో 2 బ్లూమూన్ దాబా దగ్గర 8 మందిని మొత్తం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి సార్ వస్తాయి? ఇవన్నీ కూడా వాళ్ళకి కొంతమంది వేస్తున్నారని చెప్పి మెయిన్ ముద్దాలను ఇంకా కొంతమందిని విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఈ పత్రికా ముఖంగా మనం చెప్తే కొంత ఇన్ఫర్మేషన్ బయటికి అందరూ ఎలక్ట్ అవుతుంది జరిగింది. త్వరలో అందరిని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు.